హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రాక్టర్ విహారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో దుమ్ములేపి దమ్మున్న జాన్డీర్ 5042 డీ పవర్ ప్రో V3 ట్రాక్టర్ పొలంలో పూర్తిగా దిగబడిపోయింది. దిగబడటానికి కారణాలు చూసినట్టయితే ఈ పొలంలోని మట్టితో ఇసుక ఎక్కువగా ఉంది. ఇలాంటి పొలాల్లో ఎక్కువగా ట్రాక్టర్లో దిగబడటం అనేది సర్వసాధారణమే. ఇలాంటి పొలాల్లో తక్కువ హెచ్పి ఉన్న ట్రాక్టర్స్ని యూజ్ చేయకపోవడమే మంచిది, బెటర్ అనేది నా సజెషన్. ఈ 5042 జస్ట్ 44 హెచ్పి కేటగిరీలోనే మనకు ఉంటుంది కాబట్టి ఇలాంటి పొలాల్లో, అంటే ఇసుక ఎక్కువగా మిక్సింగ్ ఉన్న పొలాల్లో, ఫోర్ వీలర్ ట్రాక్టర్స్ని వాడటం బెస్ట్ సజెషన్ అని చెప్పొచ్చు. బెస్ట్ ఆప్షన్ కూడా అదే, ఎందుకంటే ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్స్ని వాడితే ఇలాంటి ప్రదేశాల్లో వర్క్ త్వరగా కంప్లీట్ అవ్వడంతో పాటు సేఫ్టీ కూడా బాగుంటుంది డ్రైవర్స్కి కానీ ట్రాక్టర్స్ కానీ. ఒకవేళ మన దగ్గర ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్స్ కానీ లేనట్టయితే కొంచెం టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్స్ని, అంటే తక్కువ హెచ్పి కానీ, ఒకవేళ టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్స్లో 44 హెచ్పి కానీ 45 హెచ్పి కానీ ఇలాంటి ట్రాక్టర్స్ దిగబడటం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి కొంచెం చూసి నడుపుకుంటే బెటర్. మనం చాలా వీడియోల్లో చూసే ఉంటాం ట్రాక్టర్స్ తిరగబడి డ్రైవర్స్ చనిపోవడం అనేది. కాబట్టి ప్రమాదం జరిగకుంటే ముందే కొంచెం జాగ్రత్తగా ఉండి ట్రాక్టర్స్ నడుపుకుంటే మనకే మంచిది, మన కుటుంబానికి కూడా మంచిది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ట్రాక్టర్ విహారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ విహారీ.